మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి అంజుమాన్ కాలేజీ, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 31 మంది గాయపడ్డారు. ముంబైలో విధులను ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళ్తుండగా వంతెనలో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటి కింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పాదచారుల హాహాకారాలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముంబైలోని సిఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే పాదచారులు వంతెనను కసబ్ బ్రిడ్జిగా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. తెలుగు సాంగ్ అది కావాలి.